Nellore Jilla Udayagiri Niyojakavarga Kendramloni Shadi Manjil Avarnamlo Udayagiri Vinjamuru Mandalala Paridiloni Society Director Society Chairman Lu Samavesham Jarigindi. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నెల్లూరు సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ ఉదయగిరి శాసన సభ్యులు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా శాసన సభ్యులు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ రైతాంగానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అన్ని రకాలుగా మేలు కలిగించే విధంగా కార్యక్రమాలు చేపడుతుందని అన్నారు. సొసైటీల ద్వారా రైతాంగానికి తక్కువ వడ్డీకి అధికంగా రుణాలు ఇస్తున్నారని, ప్రతి ఒక్క రైతు దీన్ని అర్థం చేసుకుని అవసరమైన వరకు నగదు తీసుకుని రైతులు వ్యవసాయం చేసుకోవాలన్నారు. అనంతరం నెల్లూరు జిల్లా సహకార సొసైటీ చైర్మన్ ఆనం విజయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ రైతు సంక్షేమమే ధ్యేయంగా జగనన్న ప్రభుత్వం పనిచేస్తుందని కొనియాడారు. రైతాంగానికి మేలు చేసే విధంగా ప్రతి కార్యక్రమం చేపడుతుందని, రైతు పండించిన పంటకు నీటి పారుదల కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పించిందని అన్నారు. ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ షేక్ అలీ అహ్మద్, సొసైటీ డైరెక్టర్ దాసరి ఓబయ్య, పలువురు వైసీపీ నాయకులు పాల్గొన్నారు. కనీసం 80 మంది చేస్తున్నాం, 14 లక్షలు తగ్గింది సార్. అది మాత్రం మాకు 1 ఇయర్ తర్వాత ఇస్తామని చెప్పారు, కానీ ఇప్పటికి ఇవ్వడం లేదు సార్. రైతుల దగ్గరకు తీసుకువెళ్ళాలనే పద్ధతి
ఏ చర్యలు చేపడితే ఈ వ్యవస్థ రైతుల వద్దకు అన్ని సౌకర్యాలు ఏవైతే నిర్దేశించబడ్డాయో రైతులకి సులభమైన పద్ధతిలో అందుబాటులో ఉండేటటువంటి విధానాలు ఏవైతే ఉన్నాయో గౌరవ శాసన పంపిణీ సంవత్సరంలో వారి చేత నియమించబడినటువంటి పిఎస్పీఎస్ అధ్యక్షులు అందరి సలహాలు రైతాంగం యొక్క అభిప్రాయం తీసుకొని ఒక ప్రణాళిక ప్రకారం ఈ వ్యవస్థను ముందుకు నడిపించాలనేటటువంటి ఆలోచనతోనే ప్రతి ఒక్క నియోజకవర్గానికి నేను మరి అదేవిధంగా ఈ బ్యాంకు అధికారులందరినీ కూడా తీసుకొని మీ వద్దకే రావడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగానే కావలి, గూడూరు, సూళ్ళూరుపేట, వెంకటగిరి ఈ ప్రాంతాలన్నీ కూడా పర్యటించుకుంటారు. రైతుల అభిప్రాయాలు కానివ్వండి, అదేవిధంగా అధ్యక్షులు, మెంబర్లు, మీ సొసైటీ యొక్క సిఇఓలు వాళ్ళ అందరి అభిప్రాయాలను కూడా మేము తీసుకోవడం జరుగుతుంది. ఇంకొక రెండు కాన్స్టిట్యూన్సీ కోవూరు, అత్తంపూర్ అవి కూడా ఈ నెలాఖరులోపు పూర్తి చేయడం జరుగుతుంది. ఆ తర్వాత మీ అందరి అభిప్రాయాల సేకరణ మేరకు శాసనసభ్యులందరి దృష్టికి కూడా మన సమస్యలను తీసుకోవాలని ఈ వ్యవస్థ పేద రైతాంగానికి అందుబాటులో ఉండే విధంగా దీనిని రూపుదిద్దాలనేటటువంటి కార్యక్రమంతో ఈరోజు మన ప్రాంతానికి రావడం జరిగింది. మరి దాదాపు 13 మంది కోఆపరేటివ్ సొసైటీ అధ్యక్షులు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరిని కూడా నేను కోరేది వెనకబడిన ప్రాంతమైనటువంటి ఉదయగిరి కానివ్వండి, బింగమూరు డివిజన్ కానివ్వండి, ఆత్మకు రైతులకి ఎక్కువగా ఉపయోగపడాల్సినటువంటి వ్యవస్థ ఈ కోఆపరేటివ్ వ్యవస్థ ఎందుకనో వెనుకబడిందని చెప్పాల్సిన పని. నెల్లూరు టౌన్కి తూర్పు పక్క కానీ దక్షిణం పక్క కానీ ఉన్నటువంటి డెల్టా ఏరియాలో అక్కడ ఉన్నటువంటి రైతాంగానికి కన్నా ఎక్కువ ఉపయోగపడాల్సినటువంటి ఈ వ్యవస్థ ఈ ప్రాంతంలో ఎందుకనో మరి వర్షాభావం కావచ్చు, రైతుల అవగాహన అహితం కావచ్చు, లేకుంటే సిబ్బంది యొక్క నిర్లక్ష్య ధోరణి కావచ్చు. అందుకనే నేను ఈ రివ్యూ కమిటీ మన శాసనసభ్యుని సమక్షంలోనే ఏర్పాటు చేశాను.